हेलो एवरीवन, वेलकम टू शाइन इंडिया एसआर ट्यूटोरियल। फ्रेंड्स, मनम इप्पुडु जनरल साइंस को संबंधी मॉडल पेपर ने चूदा। दिलो फर्स्ट क्वेश्चन, मिक्सोडिमा व्याधि, मिक्सोडिमा अने व्याधि देनी लोपम वल्ल वस्तुंदि? आंसर, थायरॉक्सिन लोपम वल्ल वस्तुंदि। नेक्स्ट वन, एमर्जेंसी हार्मोन अनि देनी पिलुस्तारु? एमर्जेंसी हार्मोन अनि एड्रिनल नु पिलुस्तारु। नेक्स्ट, टेस्टोस्टेरॉन उत्पत्ति चेसे कणालु एमिटी? आंसर, ऑप्शन सी, लीडिंग कणालु। नेक्स्ट, बाल ग्रंथि मानव शरीर में एक्कड उंटुंदी? थैमस ग्रंथि, थैमस अनेदि मानव शरीर में एक्कड उंटुंदी? आंसर इदि ऑप्शन ए, गुंडे समीपंलो उंटुंदी। नेक्स्ट, विनाल ग्रंथि कानिदि एमिटी? किंदिच्चिनटुवंटि वाटिलो विनाल ग्रंथि कानिदि ऑप्शन डी, पांक्रियास अनेदी विनाल ग्रंथि कादु, थायराइड, पाराथायराइड, एड्रिनल इवन्नी विनाल ग्रंथुले। नेक्स्ट, अति प्रधान ग्रंथि अनि देनी पेर्कोंटारु? मास्टर ग्लांड गा देनिनी पेर्कोंटारु? आंसर, ऑप्शन सी, पिट्यूटरी ग्रंथिनी पेर्कोंटारु। नेक्स्ट वन, अनिषेक फलनं जरगडानिकी कारणमैन हार्मोन्लु एमिटि? ऑप्शन सी, జిబ్బరెల్లిన్లు। నెక్స్ట్, పత్రాల వయస్సును పెంచే హార్మోన్ ఏమిటి? పత్రాల వయస్సును పెంచే హార్మోన్ సైటోకైనిన్. నెక్స్ట్, విత్తనాలు త్వరగా మొలకెత్తడానికి ఉపయోగపడే హార్మోన్ ఏమిటి? ఆప్షన్ సి, జిబ్బరెల్లిన్. నెక్స్ట్, పారాథైరాక్సిన్ లోపం వల్ల వచ్చే వ్యాధి ఏమిటి? ఆప్షన్ బి, టిటానీ అనే వ్యాధి। నెక్స్ట్, శరీరంలో అతిపెద్ద గ్రంథి ఏమిటి? శరీరంలో అతిపెద్ద గ్రంథి కాలేయం। ఓకే, నెక్స్ట్ వన్, థైరాక్సిన్ ఉత్పత్తికి థైరాక్సిన్ ఉత్పత్తికి అవసరమైన మూలకం ఏమిటి? ఆన్సర్, అయోడిన్। నెక్స్ట్ వన్, థైరాక్సిన్ లోపం వల్ల పెద్దవారిలో వచ్చే వ్యాధి ఏమిటి? థైరాక్సిన్ లోపం వల్ల పెద్దవారిలో వచ్చే వ్యాధి ఏంటంటే ఆప్షన్ సి, గాయిటర్। నెక్స్ట్, వంధ్యత్వానికి కారణమయ్యే హార్మోన్ ఏమిటి? ఆప్షన్ డి, టెస్టోస్టిరాన్। ఓకే, టెస్టోస్టిరాన్। నెక్స్ట్ వన్, ఏసిటిహెచ్ అడ్రినో కార్టికోట్రోపిక్ హార్మోన్ అనేది ఉత్పత్తి చేసే గ్రంథి ఏమిటి? ఈ హార్మోన్ ఉత్పత్తి చేసే గ్రంథి ఏంటంటే పిట్యూటరీ। నెక్స్ట్ వన్, ఎఫ్ఎస్హెచ్ హార్మోన్ నిర్వహించే విధి ఏమిటి? ఈ హార్మోన్ నిర్వహించే విధి ఏంటంటే ఆప్షన్ బి, కోహెలర్ అనే విధి, సారీ, అండకణాల ఉత్పత్తికి తోడ్పడుతుంది। నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, క్లోమగ్రంథిపై పరిశోధన చేసిన శాస్త్రవేత్త పాల్ లంగర్ హాన్స్। నెక్స్ట్ వన్, మానవుడి సాధారణ పెరుగుదలపై ప్రభావం చూపే హార్మోన్ ఏమిటి? ఆప్షన్ డి, థైరాక్సిన్। నెక్స్ట్, యుక్త వయసులో కంఠంలోని మార్పునకు కారణమైన హార్మోన్ ఏమిటి? ఆప్షన్ సి, టెస్టోస్టిరాన్। నెక్స్ట్, కోపం ఎక్కువ కావడానికి కారణమైన హార్మోన్ ఏమిటి? ఆన్సర్, ఎడ్రినలిన్ అనే హార్మోన్। నెక్స్ట్ వన్, డయాబెటీస్ ఇన్సిపిడిస్ అనే వ్యాధికి కారణమైన హార్మోన్ ఏమిటి? ఆప్షన్ డి, వాసోప్రెసిన్। నెక్స్ట్, ఎముకల పెరుగుదలపై ప్రభావం చూపే హార్మోన్ ఏమిటి? ఆప్షన్ బి, సోమాట్రోఫిన్। నెక్స్ట్, రక్తపీడనం పెరగడానికి కారణమైన హార్మోన్ ఏమిటి? బ్లడ్ ప్రెషర్ పెరగడానికి కారణమైన హార్మోన్ ఏంటంటే వాసోప్రెసిన్। నెక్స్ట్, పాల ఉత్పత్తికి తోడ్పడే హార్మోన్ ఏమిటి? ఆప్షన్ డి, ప్రోలాక్టిన్।
నెక్స్ట్ పిట్యూటరీ గ్రంథి ఏ భాగంలో ఉంటుంది? పిట్యూటరీ గ్రంథి అనేది సెరిబ్రమ్ భాగంలో ఉంటుంది. నెక్స్ట్ గ్లూకగాన్ హార్మోన్, గ్లూకగాన్ అనే హార్మోన్ ఎక్కడ ఉత్పత్తి అవుతుంది? ఆన్సర్ క్లోమంలో. నెక్స్ట్ ఇన్సులిన్ను ఉత్పత్తి చేసే కణాలు ఏమిటి? ఆన్సర్ బీటా కణాలు. నెక్స్ట్ చర్మంపై వెంట్రుకలు నిక్కబడుచుకోవడానికి కారణమైన హార్మోన్ ఏమిటి? గూస్ బంప్స్ రావడానికి కారణం ఏంటంటే ఎడ్రినలిన్ అనే గ్రంథి. నెక్స్ట్ ఇన్సులిన్ హార్మోన్ విధి ఏమిటి? ఇన్సులిన్ హార్మోన్ విధి ఏమిటి? ఆప్షన్ సి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ మొక్కల్లో విత్తనాలు లేని ఫలాలు ఏర్పడడానికి తోడ్పడే హార్మోన్ ఏమిటి? ఆప్షన్ సి జిబ్బరెల్లిన్లు. నెక్స్ట్ ఫలాలు రాలిపోవడానికి కారణమైన హార్మోన్ ఏమిటి? ఫలాలు రాలిపోవడానికి కారణమయ్యే హార్మోన్ అప్సైసిక్ ఆమ్లం. నెక్స్ట్ విత్తన సుప్తావస్థను ప్రేరేపించే హార్మోన్ ఏమిటి? ఆప్షన్ ఏ అప్సైసిక్ ఆమ్లం. నెక్స్ట్ కలుపు మొక్కలను చంపడానికి ఉపయోగించే హార్మోన్ ఏమిటి? ఆన్సర్ ఆక్సిన్లు. నెక్స్ట్ బోల్టింగ్లో తోడ్పడే హార్మోన్ ఏమిటి? బోల్టింగ్లో తోడ్పడే హార్మోన్ ఆప్షన్ డి జిబ్బరెలిన్లు. నెక్స్ట్ మొక్కలో మరుగుజ్జుతనాన్ని తొలగించడానికి ఉపయోగపడే హార్మోన్ ఏమిటి? ఆప్షన్ ఏ జిబ్బరెల్లిన్లు. నెక్స్ట్ అగ్రాధిక్యాన్ని చూపే హార్మోన్ ఏమిటి? అగ్రాధిక్యాన్ని చూపే హార్మోన్ ఆక్సిన్. నెక్స్ట్ మొక్కల్లో కాండంపై దేని చూపుతుంది? మొక్కల్లో కాండం దేనిని చూపుతుంది? మొక్కల్లో కాండం అనేది ఇది ఆప్షన్ బి కాంతి అనువర్తనాన్ని చూపుతుంది. నెక్స్ట్ హార్మోన్ అనే పదాన్ని వాడుకలోకి తెచ్చింది ఎవరు? ఆప్షన్ ఏ స్టార్లింగ్. నెక్స్ట్ శిశువు జన్మించే ప్రక్రియలో తోడ్పడే హార్మోన్ ఏమిటి? ఆన్సర్ ఆక్సిటోసిన్ అనే హార్మోన్ శిశువు జన్మించే ప్రక్రియలో తోడ్పడుతుంది. నెక్స్ట్ చిన్నపిల్లల్లో బుద్ధిమాంద్యం ఏర్పడడానికి కారణమైన హార్మోన్ ఏమిటి? ఆప్షన్ సి థైరాక్సిన్ అనే హార్మోన్. నెక్స్ట్ గొంతు భాగంలో ఉండే అతిపెద్ద గ్రంథి ఏమిటి? గొంతు భాగంలో ఉండే అతిపెద్ద గ్రంథి ఏంటంటే థైరాయిడ్. నెక్స్ట్ మెదడులో ఉండే గ్రంథి ఏమిటి? ఆన్సర్ మెదడులో పిట్యూటరీ గ్రంథి ఉంటుంది. నెక్స్ట్ కింది వాటిలో కోపోద్రేకాలకు సంబంధించిన గ్రంథి ఏమిటి? కోపోద్రేకాలకు సంబంధించిన గ్రంథి ఏంటంటే ఎడ్రినల్ అనే గ్రంథి. నెక్స్ట్ శరీరంలో అతిపెద్ద అంతఃస్రావ గ్రంథి ఏమిటి? ఆప్షన్ డి థైరాయిడ్. నెక్స్ట్ హార్మోన్లను ఉత్పత్తి చేయని గ్రంథి ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి కాలేయం అనేది హార్మోన్లను ఉత్పత్తి చేయని గ్రంథి. నెక్స్ట్ పోరాడే లేదా పలాయనం చెందే గ్రంథి అని దేన్ని అంటారు? ఫైట్ అండ్ ఫ్లైట్ గ్లాండ్ అని దేన్ని పిలుస్తారు? ఆప్షన్ సి ఎడ్రినల్ను పిలుస్తారు. నెక్స్ట్ శరీరంలో కార్బోహైడ్రేట్లను జీర్ణం చేయడానికి తోడ్పడే హైడ్రోజన్ ఏమిటి? ఆప్షన్ బి కార్డిసోల్. కార్డిసోల్. నెక్స్ట్ శరీరంలో ఆకలి దాహం, శరీరంలో ఆకలి దాహం లాంటి వాటిని నియంత్రించే మెదడులోని భాగం ఏమిటి? ఆప్షన్ డి హైపోథాలమస్. నెక్స్ట్ వన్ మానవ శరీరంలో ఎన్ఏ ప్లస్ అయాన్లను నియంత్రించే హార్మోన్ ఏమిటి? ఆన్సర్ ఆల్డోస్టిరాన్. ఆల్డోస్టిరాన్. ఓకే, మానవ శరీరంలో సోడియం ప్లస్ అయాన్లను నియంత్రించే హార్మోన్ ఆల్డోస్టిరాన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓపెరాన్ భావన, ఓపెరాన్ భావన ప్రతిపాదించింది ఎవరు? ఆప్షన్ సి జాకబు మోనాడ్. నెక్స్ట్ వన్ కణం ఆత్మహత్య కోశాలు అని వేటిని పిలుస్తారు? కణం ఆత్మహత్య కోశాలు అని ఆప్షన్ సి లైసోజోమ్స్ని పిలుస్తారు. నెక్స్ట్ వన్ టమాటా వంకాయ ఏ కుటుంబానికి చెందిన మొక్క ఫలాలు? టమాటా వంకాయ అనేవి ఇవి ఆప్షన్ బి సోలనేని, సోలనేసి అనే కుటుంబానికి చెందిన మొక్క ఫలాలు. నెక్స్ట్ వన్
టేకు ఒక నాణ్యమైన కలప. ఇదేంటంటే ఇది ఉష్ణమండల పొడి ఆకురాల్చే అడవులలో పెరుగుతుంది. నెక్స్ట్ నోరిస్ టెన్ అనేది ఒక ఇదొక ఏంటంటే ఇదొక పొట్టి గోధుమ వంగడం అన్నమాట. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.